సొంత ఇంటి కల నిజం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నాను. నేను ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే ప్రతి ఒక్కరికి ఒక భద్రత ఉండాలి, ఇంకో పక్క ఒక గౌరవం ఉండాలి, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి. అందుకే ఎన్టీ రామారావు గారు ఆత్మగౌరవం చెప్తే నేను ఒక మాట చెప్పాను, తెలుగు జాతి ఆత్మగౌరవమే కాదు ఆత్మవిశ్వాసంతో ముందుకు పోవాలి. ప్రపంచంలోనే ఎవరైనా ఒక జాతి గురించి మాట్లాడితే అది మొదటి స్థానంలో తెలుగు జాతి ఉండాలనేది నా ఆలోచన. ఇది అసాధ్యం కాదు, ఇది సాధ్యం. చిన్న దేశం జూయిష్ ఇజ్రాయెల్ దేశం, వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటాం. ఈరోజు మన వాళ్ళు చూసి సిలికాన్ వ్యాలీకి పోతే హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎవరు సంపాదిస్తున్నారంటే అమెరికన్స్ కాదు, జూయిష్ కాదు, ఇండియన్స్లో మొదటి స్థానంలో తెలుగు వాడు ఉండడం నాకు గర్వ కారణం అని చెప్పడం అలాంటి దానికి నేను నిమిత్త మాత్రాన్ని, టీం లీడర్ మాత్రం. మీ అందరి సహకారం లేకపోతే కాదు, కానీ మీరు 4.5 సంవత్సరాలుగా చూశారు, ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టాం. నూతన అధ్యయనంలో మనం ముందు చూస్తే బ్రహ్మాండంగా ఒక తమ్ముడు ఒక మాట అన్నాడు, నాకు చాలా నచ్చింది. ఒక చిన్న ఆలోచన కానీ పెద్ద ఆచరణ. గోదావరి ఎన్నో సంవత్సరాలుగా పోతూ ఉంది, నీళ్ళన్నీ సముద్రంలోకి పోతున్నాయి. 2500 నుంచి 3000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. అదే సమయంలో కృష్ణా నదిలో నీళ్లు రాలేదు, పంటలు ఎండిపోతున్నాయి. ఇంకో పక్క సముద్రం నుంచి ఉప్పు నీళ్లు పంట పొలాల్లోకి వచ్చి ఎక్కడికక్కడ ఈ పొలాలు కూడా సాల్ట్ వచ్చి కానీ పోలవరం ప్రాజెక్టు కడుతున్నాం, 4-5 ఏళ్ళు పడుతుంది. నాకు ఆ రోజు ఒక ఆలోచన వచ్చింది, పట్టిసీమ ద్వారా గోదావరి నీళ్లు ఉండే కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు తీసుకురావాలని ఒక ఆలోచన చేసి 9 నెలల్లో పూర్తి చేసి గోదావరి నీళ్లు కృష్ణా జిల్లాకు తీసుకొచ్చాం. కృష్ణా డెల్టాకు వాడే నీళ్లు శ్రీశైలంలో పెట్టాం. నేను రాత్రి మొగుళ్ళు ఆలోచించాను, నేను ప్రాజెక్టుల దగ్గరనే పడుకున్నాను. అంద్రి నేవా పూర్తి చేశాం, గాలేరు నగిరి పూర్తి చేశాం. ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయంలో హార్టికల్చర్లో హైయెస్ట్ జిఎస్టిపి గ్రోత్ రేట్ ఏదంటే అనంతపూర్ జిల్లా. మీరందరూ అనుకుంటారు అనంతపూర్ ఎడారిగా మారిపోతా ఉందని, మొన్నటి వరకు అది వాస్తవం 5 ఏళ్లకు మునుపు. ఈరోజు ఆ పరిస్థితి లేదు, అనంతపూర్ జిల్లా నంబర్1 జిల్లాగా తయారవుతుంది, అనుమానం లేదు, అది వాస్తవం. రిజర్వాయర్లు పూర్తి చేశాం, హార్టికల్చర్కు ప్రాధాన్యత ఇస్తే బ్రహ్మాండంగా పంటలు వస్తున్నాయి. కృష్ణా గుంటూరు ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లా కంటే వ్యవసాయం పండ్ల తోటల్లో బాగుండే జిల్లా నంబర్1 జిల్లా అనంతపూర్ జిల్లా అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన నీళ్లు తీసుకొచ్చాం, కియా మోటార్స్ వచ్చింది. కియా మోటార్స్ వచ్చి ఈరోజు మీరు చూస్తే భవిష్యత్తులో అనంతపూర్ జిల్లా ఇండస్ట్రియలైజేషన్లో కూడా నంబర్1 జిల్లాగా తయారవుతుంది. రాయలసీమ ఒకప్పుడు రాళ్లసీమగా మారిపోతుంది అనుకున్నారు, కానీ ఇప్పుడు రాళ్లసీమ కాదు, రాయలసీమ రత్నాల సీమగా మారేదానికి ఎక్కువ సమయం పట్టదు. ఒక్క నీళ్లతో మొత్తం భవిష్యత్తు మారింది. నేను నా ఆలోచన అది, మీ అందరి సహకారం ఉంటే అనుమానం లేదు. 2022కి 3 అగ్ర రాష్ట్రాల్లో, 2029కి భారతదేశంలో నంబర్1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా మన రాష్ట్రం ఉంటుంది. 2050కి ప్రపంచంలోనే అత్యున్నతమైన స్థానంలో మనం ఉంటాం. దానికి మళ్ళీ కావాల్సింది మీ సహకారం కావాలి.
అందరి సహకారం కావాలి. అందరి సహకారం కంటే పోలీస్ సహకారం లా అండ్ ఆర్డర్ కోసం ఎక్కువ అవసరం అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నా. ఇక్కడ ఇండస్ట్రీ రావాలన్నా, టూరిజం ప్రమోట్ చేయాలన్నా, విదేశ పెట్టుబడులు రావాలన్నా ఇక్కడ సమర్థవంతమైన లా అండ్ ఆర్డర్ ఉండాలి. ఒకసారి లా అండ్ ఆర్డర్ ఉంటే పెట్టుబడులు ఆటోమేటిక్గా వస్తాయి. మనకు అన్ని అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. మిమ్మల్ని అన్ని విధాలా గౌరవించే బాధ్యత, మీకు ఎప్పటికప్పుడు మీ ప్రతిష్ట పెంచే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఒక ప్రమోషన్లే కాదు, అన్ని విధాలా మీ గౌరవాన్ని పెంచే బాధ్యత చేస్తున్నా. మీ దగ్గర నుంచి నేను ఆశించేది నా స్వార్థం కోసం కాదు. నా ఆలోచన ఒకటే, ఈ రాష్ట్రంలో సంపద సృష్టించాలి, మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాలి, పూర్తిగా పేదరికం పోవాలి. మనము మన కుటుంబం భావి తరాలు ఆనందంగా ఉండాలి. ఆరో తెలుగు జాతి కోసం నేను కష్టపడ్డా. ప్రపంచమంతా తిరిగా హైదరాబాద్ నగరాన్ని ఒక నాలెడ్జ్ సిటీగా ఏర్పాటు చేశాను. విభజన జరిగింది, నిన్న మొన్న కూడా కొంతమంది విమర్శిస్తున్నారు, పర్వాలేదు నేనేం బాధపడడం లేదు, నాకు సంబంధమే లేదని కొంతమంది మాట్లాడతారు హైదరాబాద్ గురించి. కానీ చరిత్ర ఉన్నంత వరకు చరిత్ర గుర్తుపెట్టుకునే విధంగా ఆ రోజు హైదరాబాద్ను అభివృద్ధి చేసింది తెలుగుదేశం ప్రభుత్వం అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నా పట్టుదల అదే. రోజు రోజుకు పట్టుదల పెరుగుతుంది, కసి పెరుగుతుంది. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని అమరావతిని తయారు చేసే వరకు, ప్రపంచమే మెచ్చుకునే రాష్ట్రంగా తయారు చేసే వరకు, ప్రపంచానికి ఒక నమూనాగా తయారు చేసే వరకు నేను పనిచేస్తానని మీ అందరికి హామీ ఇస్తున్నా. మీ సహకారంతో అందరం కలుద్దాం, ఒకరినొకరు గౌరవించుకుందాం. నా ఆలోచన ఒకటే, ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింది స్థాయి కానిస్టేబుల్ కానీ ఇంకొక డిపార్ట్మెంట్లో కింది స్థాయిలో ఉండే రెవెన్యూ అసిస్టెంట్ కానీ అందరినీ కలుపుకొని పోదాం. ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వారికి ఇద్దాం. అదే మార్గం పదవుల్లో కానీ లేకపోతే వాళ్ళకి ఇవ్వాల్సిన జీతాలు కానీ ఎన్ఫోర్స్మెంట్లో కానీ అన్ని విధాల్లో అందరికీ న్యాయం చేద్దాం. ఇంకొక ఆలోచన కూడా, నా ఆలోచన ఒకటే, ఆదాయాన్ని పెంచుకుంటూ ముందుకు పోదాం. నిరంతరం అటు ప్రజలకి ఇటు అధికార యంత్రాంగాన్ని ఎంఫోర్ చేసుకుంటూ ముందుకు పోవాలి. ఈరోజు నేను సంక్షేమ కార్యక్రమాలు పెట్టాను, ఒక ఆలోచన పెట్టాను. రేపు 10,000 రూపాయలు వచ్చిన తర్వాత, సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన తర్వాత అక్కడికి ఆపడం లేదు. మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో 10,000 రూపాయలు 20,000 రూపాయలు చేస్తాం, ఇంకా మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం. సృష్టించిన సంపద ఎప్పటికప్పుడు అట్టడుగు నుండే వారికి ఇవ్వడంలో ఉండే ఆనందం అది ఒక బాధ్యతగా నేను తీసుకుంటానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒక పక్క వాళ్ళని చేస్తుంది, ఇంకో పక్క అధికార యంత్రాంగాన్ని కూడా వర్తిస్తుంది. ఎవరైతే కింది స్థాయిలో ఉండే ఉద్యోగులు ఆనందంగా ఉండే విధంగా, వారి జీవన ప్రమాణాలు పెరిగే విధంగా కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. దీనికి నేను కట్టుబడి ఉన్నానని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, మీ ఆనందం శాశ్వతంగా ఉండాలి. ఈరోజు ఎంత ఉత్సాహంగా ఉన్నారో, ఎంత ఎనర్జెటిక్గా ఉన్నారని మీరు చూస్తే మనం ఒక శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఆ శక్తి సామర్థ్యాలు ఉపయోగిస్తే ఏదైనా చేయగలుగుతారు. మామూలుగా అయితే ఇలాంటి మీటింగ్ పెట్టుంటే నేను లేటుగా వస్తామంటే మీరు లేచి వెళ్ళిపోయేవాళ్ళు. ఈరోజు మీ పట్టుదల చూస్తామంటే అప్పటి నుంచి వాచ్ చేస్తున్న ఒక్కరు కూడా కదలలేదు, అటు ఇటు కూడా చూడలేదు. అంటే మీలో ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చింది, పట్టుదల పెరిగింది. మా ఆత్మ గౌరవాన్ని పెంచిన ఈ ప్రభుత్వానికి మేము కూడా సహకరించాలనే పట్టుదల ఆలోచన మీద రావడం, ఇంకో పక్క ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి,
మేము కూడా ఇందులో భాగస్వాములు కావాలి. దేశంలో అత్యున్నతమైన రాష్ట్రంగా లా అండ్ ఆర్డర్లో ఉండాలనే పట్టుదల మీలో కనిపిస్తూ ఉంది. అది చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ఇలాంటి మంచి పనులు అనునిత్యం చేయాలనే కోరిక మిమ్మల్ని కూడా మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ఇవన్నీ ఎప్పటికప్పుడు నేను కూడా ఒక టీం బిల్డింగ్ చేస్తున్నా. సీనియర్ అధికారుల గురించి సహచర మంత్రివర్గ సభ్యుల నుంచి చెప్తున్నా, చివరిను ఉండే ప్రతి ఒక్కరితో అనుసంధానం కండి, అందరినీ కలుపుకొని రండి, నిరంతరం ప్రజలతో ఉద్యోగస్తులతో మమేకం అవుదాం, అందరి కష్టాలు అధ్యయనం చేసుకుందాం, ప్రాధాన్యత క్రమంలో ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కారం చేసుకుంటూ సమాజ హితం కోసం పనిచేద్దామని ఎప్పుడు చెప్తున్నా. ఈరోజు మీ అందరిని చూసిన తర్వాత మళ్ళా మీ ద్వారా రాష్ట్రం నుండి అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరికి ఏ కష్టం రానివ్వకుండా చూసుకునే బాధ్యత ఈ ప్రభుత్వానిది. అదే సమయంలో మీరు కూడా సమాజం కోసం పూర్తిగా సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడుండే మీరే కాదు మొత్తం పోలీస్ ఫోర్స్ను కోరుతున్నా. అందరికంటే మీది కీలకమైన పాత్ర అభివృద్ధిలో. నాకు ఏమాత్రం అనుమానం లేదు భవిష్యత్తులో 14-15% జిఎస్టిపి గ్రోత్ రావాలనే ఆలోచన. 4.5 సంవత్సరాలుగా 10.5% అంటే డబుల్ డిజిట్ గ్రోత్ సాధించిన ఏకైక రాష్ట్రం మన రాష్ట్రం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వర్షాలు పడలేదు, వర్షాలు తక్కువ పడ్డాయి, ఒకసారి సకాలంలో పడలేదు. ఇదంతా కూడా అధిగమించి తుఫాన్ వచ్చిన మనం ఎక్కడ కూడా మన సంకల్పాన్ని వదులుకోలేదు, బ్రహ్మాండంగా చేశాం. నాకు డీజీ గారు ఒక మాట అన్నారు, పోలీస్ ఫోర్స్లో వెహికల్స్ లేవు, మూమెంట్ తక్కువగా ఉందంటే పర్వాలేదు, ఎంతైనా పర్వాలేదని కొన్ని వేల వెహికల్స్ ఇచ్చాం, మోటార్ బైక్లు ఇచ్చి మిమ్మల్ని ఎంపవర్ చేశాం. రేపు అవసరమైతే ఇంకా లాజిస్టిక్స్ కావాలంటే ఇంకా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను, దాంట్లో అనుమానమే అవసరం లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మనం సంపద సృష్టించినప్పుడు ఎక్కడికక్కడ ఆ సంపదాల్సిన అవసరం ఉంది. ఆ ఎంఫోర్ చేయడంలో అన్ని విధాలు నేను అండగా ఉంటానని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మీలో చూస్తూ ఉంటే నాకు కూడా ఒక నూతనమైన ఉత్సాహం వస్తూ ఉంది. మీ పట్టుదల చూస్తూ ఉంటే కొండనైనా సరే బద్దలు చేస్తారనే ధైర్యం ఆత్మవిశ్వాసం నాకు కూడా కలుగుతూ ఉంది. అలాంటి స్ఫూర్తినిచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి.